అంటే మేడం ఎన్ని రోజులు ఆర్జీవి గారి సపోర్ట్ వల్ల ఎన్ని రోజులు హౌస్ లో ఉన్నారని అంటున్నారు, నిజమేనంటారా? ఆడియన్స్ అంటే ట్రోల్స్ లో ట్రిల్స్ లో అలా చెప్తున్నారు, ఇన్ని రోజులు కూడా ఆర్జీవి గారి వల్ల ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నారని అంటున్నారు. చెప్పలేము అది కూడా. ఇప్పుడు నన్ను డాక్టర్ అనుకున్నారు కానీ జరగలేదు కదా. నా ఒపీనియన్ అంటే ఇప్పుడు అయితే ఏం చెప్పలేదు, ఎందుకంటే అది ఆడియన్స్ అదే జరుగుతుంది. అంటే మేడం మీరు ఎవరు సేవ చేయడానికి మేడం మీరైతే మాత్రం టాప్ టూ కంటెస్ట్ మేడం, అదే పక్క. అంటే ఈ సీజన్ మొత్తం అన్ఫేర్ ఎలిమినేషన్ జరుగుతుంది, బీబీ పాలిటిక్స్ అంటున్నారు, మీరేమంటారు? నిన్నదా కూడా మీరు లేరు మేడం అసలు ఎలిమినేషన్ లో కీర్తి అండ్ సీజన్ అన్నారు, మీరు రావడం షాక్ అయ్యాం మేము. సైలెంట్
इंस्टाग्राम प्रति सारे पोस्ट ओल्ड राज्य अंदर चला सेफ गेम जेन्यून एवरू का बैठ एम जरूतो जरको दादी आलोचे वाल स्टेपल अवर गेम आंका दाने जड्जे बैठे चूस अंदर लपल गेम अंटे 24/7 चूस्म का बट्टी पक्न मन नचन वाले नच्न कचन वाले नचन कच्चु का बैठ आड़यन के तल एवर गेम बिग्बास्ट फ्रेंड बेस्ट फ्रेंड ఎన్ని గొడవలైనా కూడా ఫైమా తో మళ్ళీ బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి నాకు కానీ ఫైమా గారు మీకు సపోర్ట్ చేయలేదు కదా పింకి అవలేస్తారా మిమ్మల్ని ఫేక్ అన్నారు బయటికి వచ్చారు ఫ్రెండ్స్ అన్నాక గొడవలు వస్తాయి కదా నైన్ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా నాకు నచ్చింది అది తనకి నచ్చాల్సిన అవసరం లేదు మేడం ఇంత సపోర్ట్ మాత్రమే మేడం ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్ వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నా మేడం నాగార్జున సార్ విన్నర్ ఆర్ రన్నర్ అనే చేతులు ఎత్తే దగ్గర నేనైతే కంపల్సరీ ఉండాలని అనుకొని వెళ్ళా నేను అలానే ఆడాను మేడం మీరు ట్రూ విన్నర్ మేడం ట్రూ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 6 మేడం సీరియస్గా మేడం మీరే విన్నర్ యాక్చువల్లీ మేడం జనాల ప్రకారం అయితే మీరే విన్నర్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్
ప్లాట్ఫామ్ ఇచ్చారు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను చూపించుకోవడానికి నేను నిలదొక్కుకోవడానికి నేను జనాలకు కనిపించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన బిగ్ బాస్ ని నేను ఎప్పుడు తప్పుపడ్డాను బిగ్ బాస్ కి అండ్ జనాలందరికీ కూడా రుణపడి ఉంటాను నిజంగా బిగ్ బాస్ లో నేర్చుకోవడానికి ఏమంటే బిగ్ బాస్ లో అందరికీ దొరికేది ఒకటే స్వేచ్ఛ మీరు తప్పును ఎత్తి తప్పు అని చూపించే స్వేచ్ఛ దొరుకుతుంది అది మన రియల్ లైఫ్ లో చాలా రేర్ గా దొరుకుతుంది ఎంతమంది మన పక్కన ఉన్న వాళ్ళందరికీ తప్పులు ఉంటాయి అది ఎత్తి చూపించి మీరు తప్పు చేస్తున్నారు ఇది కాదు ఇది మార్చుకోండి అని చెప్పే ఒక ఇది స్వేచ్ఛ బయట నేను బయట దొరకదు అది బిగ్ బాస్ హౌస్ లో దొరికింది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఏది అనిపించిన అంటే ఏముందా ముఖం మీద చెప్పే స్వేచ్ఛ దొరికింది నాకు మనసులో మాట బయట చెప్పే నన్ను నేనుగా ప్రొజెక్ట్ చేసుకునే ఒక అవకాశం లభించింది మీకు మేడం కంటిన్యూ ఆర్జీవి గారు సపోర్ట్ చేసినారు మేడం ట్విట్టర్ లో ట్వీట్ చేసినారు అంత పెద్ద డైరెక్టర్ మీకు ఓట్లు వేయమని ట్వీట్లు పెట్టడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు మేడం ఆర్జీవి గారి గురించి ఒక్క మాట చెప్పండి ఆర్జీవి గారు ఇస్ ఎ జెంటిల్మెన్ ఇస్ ఎ గాడ్ గాడ్స్ ఆఫ్ ఓకే మేడం నెక్స్ట్ మీ ప్లానెట్ మేడం మీరు ఎక్స్పెక్ట్ చేయని క్రేజ్ ఉంటుంది మీరు రేపు ఇన్స్టా లైవ్ ఓపెన్ చేసి చూడండి మీరు షాక్ అవుతారు ఇంతమంది సపోర్ట్ చేస్తారు నాకు అని మేడం బిగ్ బాస్ మీ బెస్ట్ మూమెంట్ మేడం ఫ్యాన్స్ కొరకు మేడం ఫ్యాన్స్ గురించి చెప్పండి ఫైనల్ గా మేడం ఫ్యాన్స్ గురించి థాంక్యూ సో మచ్ నా ఫ్యాన్స్ అందరికీ ఇంత మేడం బయట కూడా ఇట్లానే ఉండండి మేడం లేడీ ఫైటర్ వినయ రెహమాన్ లేడీ ఫైటర్ మేడం బయట కూడా ఇట్లానే ఉండాలి మేడం మీరు ఏరే దేవుడా.